ஸ்ரீ குருப்போ நம. குரு பிரம்மா, குருர் விஷ்ணு, குருர் தேவோ மகேஸ்வர, குருர் சாட்சாத் பரபிரம்மா, தஸ்மை ஸ்ரீ குருவே நம. ஆதித்யாய சோமாய மங்களாய புதாய ச குரு சுக்ரசனிபியச்சா ராகவே கேதவே நமோ நம. நவ பாரத் 24/7 நியூஸ் சேனல் பிரேட்சக மகாசெயலந்தர் கூட ఆదివారం శుభోదయము. సార్వరీనామ సంవత్సరము, భాద్రపద మాసము, శుద్ధ ద్వాదశి, ఉదయం 8:55 వరకు ఉంటుంది. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రము మధ్యాహ్నము 3:20 వరకు ఉంటుంది. తదుపరి శ్రవణ నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు ఉదయము 8:55 నుండి 10:31 వరకు ఉంటుంది. వర్జము రాత్రి 7:25 నుండి 9:03 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రము 4:35 నుండి 5:25 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నము 4:30 నుండి ప్రారంభమయ్యి సాయంత్రం 6 దాకా ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 3 నుండి ప్రారంభమయ్యి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 12 నుండి ప్రారంభమయ్యి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. ఆదివారం రోజున నవగ్రహాలకు ప్రీతికర అయినటువంటి దేవుడు సూర్యభగవానుడు. సూర్యునికి ప్రీతికర అయినటువంటివి గోధుమలు. ఏ మానవాలైనా సరే కిలంబవ చొప్పున గోధుమలు ఎర్రటి వస్త్రంలో సద్బ్రాహ్మణునికి దానం చేసిన ఎడల ఆత్మ పీడోపశాంతయే అనగా ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది. సూర్యగ్రహానికి ప్రీతికర అయినటువంటిది ఆదిత్య హృదయం పారాయణ కానీ, సూర్యాష్టకము కానీ జపం చేసుకున్నడల సూర్యుని ద్వారా మనకు ఎలాంటి బాధలు కానీ అవరోధాలు కానీ జరగవు. అన్ని వారాల కంటే కూడా ఆదివారం చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకంటే మనకు కనిపించేటువంటి భగవంతుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది సూర్యుడు మాత్రమే. ప్రతినిత్యం కూడా మనకు ఆ సూర్యభగవానుడు కనిపిస్తూ ఉంటాడు. సూర్యునిది వేడిమి చూకడం వల్ల అనేటువంటి ప్రకృతి కూడా పులకించిపోయి మనకు అనేక పండ్ల రకాలన్నీ కూడా సూర్యరశ్మి తాకడం వల్ల మనకు ఫలాలను లభించడం జరుగుతుంది. కాబట్టి సూర్యునికి విశేషమైనటువంటి రోజు ఆదివారం. కాబట్టి మన సాంప్రదాయంలో మనకు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఆదివారం రోజున హాలిడే అని ప్రకటించి ఒక చెడు అలవాటు మనకు అలవాటు చేయడం జరిగినది. కాబట్టి మానవాళ్ళందరూ కూడా ఈ విషయంగా ఈ యొక్క ఛానల్ ద్వారా తెలియజేయడం అయినటువంటిది ఏంటంటే ఆదివారం రోజున చాలా విశేషమైన రోజు, అది పవిత్రమైన రోజు. కనిపించేటువంటి సర్వ మానవాళికి కూడా కనిపించేటువంటి భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే సూర్యభగవానుడు మాత్రమే. కాబట్టి సూర్యునికి ప్రత్యేక పూజలు చేయించుకోండి. మీ యొక్క అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ యొక్క మానవాళి యొక్క జీవితంలో సుఖశాంతులు తప్పకుండా వారికి లభిస్తాయని ఈ నవభారత్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేయడం అయినది. జయ శ్రీమన్నారాయణ.